హలో అన్న, మీ పేరు? మా పేరు కార్తిక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మాకు వైసీపీ. ఎందుకు వైసీపీ రావాలని మరీ కోరుకుంటున్నారు? ఇష్టమైన ఇష్టం. కానీ వైసీపీ డెవలప్మెంట్ ఎక్కడా చేయలేదు అంటున్నారు కదా. అంతా వలన ఉందంటారు. మాకు వైసీపీ అంటే ఇష్టం కాదు, వైసీపీ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ చూసాము, అభివృద్ధి ఏం జరిగింది అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి? అభివృద్ధి మాకేం పర్లేదు, మాకు ఇష్టం మేము ఓట్లు వేస్తాం అంతే. ఎందుకు ఇష్టం? దానికి ఒక కారణం ఉంటుంది కదా. కారణం ఏదైనా మాకు ఇష్టం అంతే. అయినా వాళ్ళ నాన్నంటే మాకు ఇష్టం, రాజశేఖర రెడ్డి మాకు ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు మీద అభిమానంతో గెలిపించారు, ఓకే బాగుంది. దాని తర్వాత కానీ ఆయన డెవలప్మెంట్ చూసి కదా. డెవలప్మెంట్ అంటే ఆయన బిడ్డ కాబట్టి మీరు ఓటేస్తున్నారు అంతే అంటారా? అంతే. సరే, మరి షర్మిల రెడ్డి గారు కానీ ఆయన కుమార్తె కదా, ఆమె వచ్చింది మరి. నాకు ఇష్టం, మాకు ఎందుకన్నా అంటే మాకు ఇష్టం అంతే. షర్మిల ఇప్పుడు వచ్చింది, మా కాంగ్రెస్ మొన్న వచ్చింది, నిన్నగా మొన్న వచ్చి కాంగ్రెస్కి వచ్చి పార్టీ పెట్టా. ఓడి ఎట్టా అసలు ఓటు నీకు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందంటే దానికి షర్మిల గారు కారణం కదా. ఎందుకు కారణం? 2014 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర చేసి ఒక అమ్మాయి అయినా కూడా మినిమం 60 సీట్లు అప్పుడు వైఎస్ఆర్ సిపికి వచ్చినట్టు. దానికి వైఎస్ షర్మిల గారే కదా కారణం. వచ్చాయనేది మీ భ్రమ. అది ఎందుకు వచ్చాయంటే అది జగన్ వల్ల వచ్చింటాయి, మాట్లాడడం వల్ల ఎవరు రావు. మరి పాదయాత్ర మరి జై షర్మిల గారు ఎందుకు చేశారు? జగన్ చేశారు 2014లో ఆమె పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టారు కదా. మరి చేసింది రాళ్ళు, జగన్ చేసి ఓట్లు పడ్డాయి. ఇప్పుడు నా ఓటు జగన్కే పడద్ది, నాకు 22 సంవత్సరాలు. ఇప్పుడు ఓటు నాకు ఫస్ట్ ఓటు జగన్కే పడద్ది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సొంత పులివెందల్లోనే వాళ్ళ కాన్స్టిట్యూన్స్లోనే ఎమ్మెల్సీ సీట్ ఓడిపోయింది, ఎందుకనేది స్టేట్? ఎందుకు ఓడిపోయింది అంటే అది ఏం ఓడి, మా పక్కన మా పక్కన గెలుస్తాడు, మా నెల్లూరు మాది, మా పక్కన గెలుస్తాడు, మేము ఓడి మేము గెలిపించుకున్నాం. అది ఏడ ఓడిపోయి మాకు అనవసరం, సొంత కాన్స్టిట్యూన్సీ కదా. ఓడిపో ఓడిపోయి మేము గెలిపించుకుంటాం. గెలిచాడు 175 గెలిచాడు. ఎందుకు గెలిచాడు? 175 గెలిచలేదు, 170 గెలవాలా. ఎందుకు గెలిచాడు చెప్పు. 51 గెలిచాడు. గెలిచాడు కదా, అట్టా అది వాళ్ళ నాన్నగారు అభిమానంతో చేశారు. ఎప్పుడు గెలుస్తాడు? అభిమానం ఏం పనికిరాదు కదా. ఇప్పుడు ఒకసారి చూస్తాను. అయిపోయింది, మళ్ళీ నాకు కాపాడు, నెంబర్ తీసుకున్నా, మళ్ళీ నేను కొంచెం వీడే ఉంటా, మాట్లాడదాం. అప్పుడు గెలవబోతారు. టీడీపీ ఎందుకు రాదంటున్నారు? మరి మాకు ఇష్టం లేదు, మా వైసీపీ మా వైసీపీ. చంద్రబాబు నాయుడు ఓకే, మరి పవన్ కళ్యాణ్ బీజేపీగా నిలబడింది కదా. ఓడ మాకు లెక్కలో లేడు, లెక్కలో మాకు లెక్కలే బాగా అంటే టీడీపీ వైసీపీ అనగండి అంతే. ఒక నిమిషం, వైసీపీ కాబట్టి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పార్టీలు ఉన్నాయి? వైసీపీకి ఆపోజిట్ 3 ఉన్నాయి. 4 అవతల పక్క ఎవరున్నారు? టీడీపీ ఒక్క పార్టీ నిలబడింది. ఎందుకు భయం? సలీజరం జగన్ అంటే. మరి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ 5 ఇయర్స్ అని ఎందుకు తీసుకురాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు. ఎవరు తేలాడు? ఎవరు తేలాడు? అది సార్ చంద్రబాబు నేను వస్తే తీసుకొని వస్తాను అంటున్నారు. చెప్తారు. ఇప్పుడు నువ్వు ఒక క్షణం, ఇప్పుడు ఈ సినిమా చూసాను వా, ఏ సినిమా వచ్చింది? ఏ సినిమా? అది కాదు, ఈ మంచి సినిమా కూడా వచ్చింది. ఏ సినిమా? ఆజీవ్ సినిమా. ఏం వ్యూహం? వ్యూహం 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 కాదు, అది లక్ష్మీ సెంటర్ 2 సినిమా వచ్చింది. పార్ట్ 2 వచ్చింది, దాంట్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, మొత్తం రుణమాఫీ అంటాడు. అయిందా? అయిందా? అవలా ఏమంటాడు, ఒక మాట కోసం ఓట్లు దింగేస్తాడు. ఫైనల్గా ఇంకా రాబోయే ఎన్నికల్లో అయితే మీరైతే వైసీపీ. హలో అన్న, మీ పేరు అన్న? రవి. సార్, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? పక్కగా టీడీపీ వస్తుంది సార్. ఎస్. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు అన్న? ఎందుకంటే వైసీపీ యొక్క ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందరు చూశారు కాబట్టి. ఏపీ ప్రజలు ఇంకోసారి కానీ ఓటు వస్తే ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, తెలంగాణకో కర్ణాటకకో సంథింగ్. పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాళ్ళకి మేము ఇస్తున్నామని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, మరి ఎందుకు నెగిటివిటీ వచ్చిందంటారు? అంటే టీడీపీ వాళ్ళు కావాలనే సోషల్ మీడియాలో అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటున్నారు. యాక్చువల్గా నేను టీడీపీ పార్టీ అని కాదు కదా బ్రో, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తున్నా. ఆ పథకాలు ఇచ్చి అందరినీ సోమరిపోతం చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఒక క్యాపిటల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాపిటల్ అజైన్ చేసుకోలేదు, ఐటీ కంపెనీస్ తీసుకురాలేదు. ఎడ్యుకేషన్ వాళ్ళకి పథకాలు వేస్తున్నాడు కానీ అటు వాళ్ళు యూజ్ ఏంటి? తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ జాబులు చేయాలి? 3 క్యాపిటల్స్ బెటర్ అంటారా, 1 క్యాపిటల్ బెటర్ అంటారా? 1 క్యాపిటల్ బెటర్ బ్రో. కానీ ఫ్యూచర్లో మళ్ళీ రాబోయే కాలంలో మరి అంటే స్టేట్ డివిజన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకటే చోట డెవలప్మెంట్ అవుతాయి అంటున్నారు కదా వాళ్ళు వైసీపీ. క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది అన్న, ఆ క్యాపిటల్ని పట్టుకుని ఆ రీజనల్గా మొత్తం ఏపీ స్టేట్ మొత్తాన్ని డెవలప్ చేసుకుంటారు. హైదరాబాద్ ఒకటే కదా తెలంగాణకి క్యాపిటల్, 4-5 లేవు కదా. ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో ఏ స్టేట్కి ఉన్నాయి? సో అదంత రాంగ్ డెసిషన్. కొన్ని 3 క్యాపిటల్ పెట్టి అన్న డెవలప్ చేశాడా? ఇప్పటికీ ఒక అమరావతి లేదు, వైజాగ్ లేదు, కొన్ని కర్నూలు అనుకుంటా కదా, అది కూడా లేదు. ఇంకోట ఇప్పుడు పోలవరం అనేది ఎందుకు ఇంకా ఎవరు కట్టించలేకపోతున్నారు, దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఇయర్స్ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 ఇయర్స్ నుండి అది అలాగే ఎందుకు ఉండిపోయింది?
అది బ్రో, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మారుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మారింది కదా, ఎప్పుడో కాంగ్రెస్ టైంలో స్టార్ట్ చేస్తున్నట్టున్నది అది. సో అది నాకు అంత ఐడియా లేదు దాని గురించి. ఈసారి మంగళగిరి నుండి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం ఓడిపోయారనే ఈసారి గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీ గెలుస్తాడు ఈసారి, ఆ లోకేష్ విన్ అవుతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు అన్న, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా ఆయన, 90% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న గెలుస్తారు. ఈస్ట్ వెస్ట్ ఈజీగా ఈసారి టీడీపీ జనసేన సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే బెటరు, రాజకీయాలకి పనికిరారు అంటున్నారు. లేదు, రాజకీయాలు ఉండొచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, రెండింటికి ఎలిజిబుల్ అయిన. అంటే బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు ఈసారి పొత్తులో భాగంగా. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది 0 ఓట్ బ్యాంక్ ఉంది, ఏమి ధీమాతో వాళ్ళకి 10 సీట్లు ఇచ్చారు అనుకోవచ్చు. వాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ అదే, టీడీపీ జనసేన కూటమిలో బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం అనేది చాలా తప్పు. అంటే మైనారిటీ ఓట్లు అక్కడ పడవు, అలాగే చాలా మంది అంటే ఆ సీట్లు కోల్పోయే అవకాశంగా ఉందంటున్నారు కదా. ఉంది, కంపల్సరీగా ఉంది. 10 సీట్లలో ఒకటి కూడా వస్తుందో రాదో నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి Y0 175 అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పాసిబుల్ అవుతుందంటారా ఆంధ్రాలో? అవుతుందా? అసలు 50-60 దాకా ఆగిపోతారు అంతే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? జగన్మోహన్ రెడ్డికి 45-50 వస్తాయి, రిమైనింగ్ జనసేన టీడీపీ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ యా. ఓకే ఓకే. హలో, నా మీ పేరు? నా పేరు శేఖర్ బాబు అన్న. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? పక్కా జగన్ పార్టీ వచ్చింది అన్న. ఎందుకనేనా? ఎందుకనంటే అమ్మ ఒడి తీసుకొచ్చాడు, తర్వాత ఎలిమెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, తర్వాత వసదేవన విద్యాదేవన అనుకుంటూ పెన్షన్ వాలంటరీ తీసుకొచ్చి వాలంటీర్ శాఖను తీసుకొచ్చి ఇంటికి డబ్బులు ఇచ్చేటట్టు చేశాడు. అందుకే జగన్ వస్తాడని నేను నమ్మకం, గట్టే నమ్మకం అది. కానీ వ్యతిరేకత ఎక్కువ ఉందంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద, దానికి ఏమంటారు మీరు? లేదన్న, వ్యతిరేకత ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ జనాల గుండెల్లో జగనే ఉన్నాడు. టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, మరి ఎవరు కలిసి వచ్చినా జగన్ సింగిల్ వస్తాడు, సింహమ్మాల గెలుస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నేను ఈ 40 ఇయర్స్లో ఎప్పుడు కష్టపడలేదు, స్ట్రాటజీ ప్లే చేయలేదు, కానీ ఈసారి అంత కష్టపడుతున్నా ఎన్నికల కోసం అన్నారు. ఇన్ని స్ట్రాటజీ చేసినా ఎంత ప్లాన్ చేసుకున్నా జగనే నెక్స్ట్ సీఎం ఏపీ. ఇంకోటి అన్న, ఆంధ్రాలో బీజేపీ అనేది లేదు, 10 సీట్లు బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 10 సీట్లు కాదు కానీ 2 సీట్ 1 సీట్ కూడా రాదని నా నమ్మకం బీజేపీకి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే బెటర్ అంటారా, పాలిటిక్స్లో కూడా పనికి వస్తారంటారా? సినిమాలు చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. పాలిటిక్స్ వాళ్ళ ముగ్గురు మేము ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నాం అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఎంత పొత్తు పెట్టుకున్న జగనే సీఎం అన్న, ఎందుకంటే ఏపీకి ఎన్నో చేశాడు జగన్, ఎక్కువ జనాలు గుండెల్లో జగనే ఉన్నాడు. జగన్ ఏమంటున్నాడంటే నేను ఏదైనా మంచి పని చేసి ఉంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు, చేశాడు కాబట్టి అంత ధైర్యంగా చెబుతున్నాడు జగన్. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరుని తీసేసి ఈయన హైలైట్ అవ్వాలని చూస్తున్నారు అంటున్నారు, దానికి ఏమంటారు? లేదన్న, అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా హైలైట్ అవ్వాలని, వాళ్ళ తండ్రి కూడా పేరు పెట్టుకుని నడుస్తున్నారని నమ్మకం. అంటే రాజశేఖర రెడ్డి గారిని మించి పథకాలు కానీ ఇవన్నీ అభివృద్ధి చేశారనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు? చేశారు, ఇంకా చేయబోతారు కూడా, వాళ్ళ తండ్రిని మించి ఇంకా చేస్తారని నా నమ్మకం. వైఎస్ షర్మిల గారి గురించి ఏమంటారన్న? నిందన గురించి ఏం మాట్లాడాలని లేదన్న. అంటే కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా, దానికి ఏమంటారు? అవినాష్ రెడ్డి పక్కా గెలిస్తాడు అన్న అక్కడ, ఎందుకంటే పోయిన ఎలక్షన్లో గెలిచాడు, ఇప్పుడు గెలుస్తాడు, ఎప్పుడు గెలుస్తాడు అవినాష్ రెడ్డి అక్కడ, ఆయన ఊడిచ్చి ఎవడో లేడు మగవాడు ఇంకా. షర్మిరారెడ్డి గారు మాదిగానే పుట్టినీళ్ళు అంటుంది కదా ఆమె, ఈసారి ఓట్ బ్యాంక్ అంతా మాకే ఉంది, అయినా ఓడిపోయిద్దాం, గెలవదాడు అవినాష్ రెడ్డి గెలుస్తాడు, అవినాష్ రెడ్డి గెలుస్తాడు అన్న అక్కడ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి గెలుస్తాడు అక్కడ. అలాగే టీడీపీ నుండి కానీ ఏమంటారన్న? టీడీపీ గురించి అయితే నేనేం చెప్పలేనన్న, గెలవదండి అంతే అక్కడ కడపలో. గెలవదు. సరే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 అంటున్నారు కదా, ఏ ధీమాతో మాట చెప్తున్నారు? ఎందుకంటే అన్ని పథకాలు చేశాడు కాబట్టి, అంత జనాల గుండెల్లో ఉన్నాడు కాబట్టి, అందుకే 175 అంటున్నాడు, అంత నమ్మకం ఉంది కాబట్టి ఆయనకి. ప్రజలు సోమరులు అవుతున్నారు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అంటున్నారు. ఎందుకు అవుతున్నారు అన్న సోమరులు? చాలా మంది మంచి జరుగుతుంది, ఇంకెందుకు అవుతుంది? సరే ఓకే, థ్యాంక్స్. హలో, నా మీ పేరన్న? రమేష్ పునుగుపాటి, గెద్దలూరు కాన్స్టిట్యూన్సీ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న? పక్కా టీడీపీ, నో సెకండ్ థర్డ్ అవర్. 150+ సీట్స్ టీడీపీకి, జనసేన ఎన్డీఏ కూటమికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 అంటున్నారు కదా, వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ నెవర్ సీన్ ఎంటైర్ ఎర్లియర్ సీఎంస్ అనమాట. అంటే ప్రజలకి పథకాలు ఇస్తున్నారు, పేదవాళ్ళని ఆదుకుంటున్నారు అంటున్నారు కదా. ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? 100 తీసుకొని 10 రూపాయలు ఆటో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి నేను ఇచ్చినాను గొప్పలు చెప్పుకుంటాడు, మొత్తం వచ్చేసి అప్పులే కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం తాకట్టు పెట్టేశాడు, ఎవరైనా సచివాలయం తాకట్టు పెడతారా?
మీరు చూసిన ఏసీఎం నన్న సచివాలయం తాకట్టు పెట్టడము, పార్కులు తాకట్టు పెట్టడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ పెట్టడం, అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా? లేదు కదా. ఇక ఇది లాస్ట్ టైం అతనికి, చివరి ఇక పార్టీ అనేది ఉండదు, టోటల్ కొలాప్స్. సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగంటారన్న? అదైతే 100% ఎంటర్టైన్ చేయొద్దు. ఉచిత పథకాలు అన్నీ లేని వాళ్ళకి ఇస్తే రియల్గా ఓకే, చదువుకున్న వాళ్ళందరి సోమరిపోతలను చేస్తే అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ ఎక్కడ డెవలప్ అవుతుంది? ప్రజల్లో అనేది వైసీపీ మీద వ్యతిరేకత ఉందంటారా? 100% వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు సింగిల్ గా పోటీ చేసి కదా పొత్తు పెట్టుకోవడం ఎందుకంటారు? అంటే ఇప్పుడు లోకల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సపోర్ట్ కావాలంటే ఎన్డీఎస్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, లేకపోతే 1 side టీడీపీల 140+ సీట్స్ వస్తాయి. ఇప్పుడు పోలీసులు పూర్తిగా వాళ్ళకి అనుకూలం, వాళ్ళ సామాజిక వర్గం వేసుకొని కంప్లీటెడ్ గా ప్రెజర్ చేసి ఎక్కడెక్కడ ఇది చేస్తున్నాడు కదా అరెస్టులు, లోపల వేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారంటే మీరు యూ కెన్ ఇమాజిన్ ఈజీ లైక్ సైకో సీఎం. ఈ ఎన్నికలు చాలా క్రూషియల్ కదనా. ఈ టైంలో బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు అసలుకి ఓట్ బ్యాంకు, కానీ 10 seats ఏ ధైర్యంతో ఇచ్చారు అక్కడ వైసీపీ గెలిస్తే? వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే లేదు, అది మీరు ఆ థాట్ మర్చిపోండి. 100% టీడీపీ. ఎందుకంటే బీజేపీని తీసుకున్నామంటే మాకు కూడా ఇష్టం లేదు బీజేపీని కలుపుకోవడం, బికాస్ ఆఫ్ సెంట్రల్ సపోర్ట్ కావాలి. బీజేపీ కలుపుకుంటే మనకు సెంట్రల్ గా ఎలక్షన్ కమిషన్ గానీ 2-3 ఓట్లతో సీట్లతో ఓడిపోయి గెలిచే అవకాశాలు ఉండొచ్చు కదా ఈసారి? లేదు, 100% 140 సీట్స్ వస్తాయి. వాళ్ళకి వచ్చేది 20-25 మ్యాక్స్, అది కూడా రాయలసీమ రీజన్ ఒకటే, అంటే శ్రీకాకుళం నుంచి ఒంగోలు డిస్ట్రిక్ట్ నెల్లూరు వరకు కంప్లీట్ గా టీడీపీ 1 side. నియర్ బై ఏ డిస్ట్రిక్ట్, ఈచ్ డిస్ట్రిక్ట్ లో 1-2 సీట్స్ కంటే వాళ్ళకి కష్టం రావడం. షర్మిల గారు అన్నకు ఆపోజిట్ వస్తున్నారు ఈసారి, తమ్ముడి మీద కానీ పోటీ చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద, దీని గురించి మీరు ఏమంటారు? షర్మిల ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి, ఎందుకంటే వైసీపీ కొన్ని సీట్లు చీలిపోతాయి ఓట్లు, టీడీపీ కొన్ని సీట్లు ఎన్డీఏ చీలిపోతాయి, కాబట్టి అమ్మాయికి 1 side రావడానికి స్కోప్ ఉంది ఎంపీగా. నిజంగానే అన్నకు ఆపోజిట్ గా వచ్చారా లేకుంటే ఇద్దరు అన్న చెల్లెలు స్ట్రాటజీ అనుకోవచ్చు? లేదు, కొంత అయితే వ్యతిరేకత ఉంది, ఎందుకంటే అది మర్డర్ చేయించింది వాళ్ళ బాబాయ్ని. 100% జనాలకి ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చేసింది కాబట్టి, ఫస్ట్ లో కవర్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు క్లియర్ జనాలకు అర్థమైపోయింది. ఈవెన్ వాళ్ళ సామాజిక వర్గం కూడా హాఫ్ ఆఫ్ పీపుల్ చేంజ్డ్. అంటే కడప నుంచి సార్ ఆమె ఇద్దరు ఎంపీగా, ఇద్దరు వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనుకోవచ్చు? మరి మాకైతే శర్మిల గెలుస్తుందని మా థాట్, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎంపీకి హాఫ్ సీట్లు హాఫ్ ఓట్లు వెళ్తే టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్కి హాఫ్ వెళ్తాయి, కాబట్టి ఇన్ బిట్వీన్ మార్జిన్ ఈఎంఐకి వస్తుంది మేజర్. అయితే పొత్తు వస్తే బాగుంటుంది అంటారు? పొత్తు అయితే మాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, జనసేన టీడీపీ అనుకున్నాం, బట్ ఎన్డీఏని కలుపుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం లేదు. బట్ వాళ్ళు మాకు ఆంధ్రాకి ఏమి చేయలేదు, 0, అన్ని మట్టి కొండ తెచ్చి ఇచ్చి వెళ్ళి ఏం చేశాడు, మాకు సపోర్ట్ చేయలే. వైసీపీ మొన్నటిదాకా వాడికి సపోర్ట్ చేశారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే అంత ఈజీగా ప్లే చేయలేడు కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలని కలుపుకోవడం, లేకపోతే చంద్రబాబు ఈజ్ నాట్ ఏ లోకల్ స్టేట్ లీడర్, ఈజ్ ఏ సెంట్రల్ లీడర్, ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కదా. హైదరాబాద్ ఇవాళ ఇలా ఉందంటే కారణం ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కదా, ఐటీ కానీ ఏదర్ ఎయిర్పోర్ట్ రోడ్ ఓవర్ ఆర్ ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? ప్రభాకర్. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న? అదే వైఎస్ జగన్. జగన్ ఎందుకు వస్తారంటున్నారు? మరి మంచి పనులు చేస్తున్నారు కదా, అందుకు రావచ్చు. కానీ వ్యతిరేకత ఉంది జనాల్లో, ఈసారి ఓడిపోతారు ఎందుకంటే శ్రేణులు ఎక్కువ ఉన్నది, మంచి మెజార్టీ రావచ్చు జగన్. మరి ఈసారి కూటమి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ముగ్గురు కలిసి వచ్చినా జగన్ వస్తాడు. ఎందుకన్నా అంత నమ్మకం? కొంచెంగా చేస్తున్నాడు కదా, కొన్ని పనులు మంచిగా ఉన్నాయి, స్కూల్ కానీ అవి కానీ డెవలప్మెంట్ ఏం, డెవలప్మెంట్ ఎక్కడా లేదు. అది ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అంటే చేస్తారు అలాగా. లేనప్పుడు కరోనా టైంలో ఎంతో బాగా చూశాడు, ఆరోగ్యము బాగుంది కదా అక్కడ, ఎంతమంది కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు, కొంతమంది లేక తిని లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు, అలానే సాయపడుతున్నారు కాబట్టి పేద ప్రజలు రావాలి. పెద్ద మంది వచ్చినా బాగా ఏంటంటే ఎంతోమంది డబ్బున్న వాళ్ళుగా ఉన్నా తప్ప గరీబ్ వాళ్ళకి ఏమి చూడటం లేదు అక్కడ. వాళ్ళ చెల్లెలు షర్మిల అన్నకు ఆపోజిట్ వచ్చింది కదా, మళ్ళీ దాని గురించి ఏమంటారు? షర్మిల వచ్చినాయి కొన్ని సీట్లు వస్తాయి కానీ జగన్ కంపల్సరీ వస్తాడు. జగన్ కి ఓట్ బ్యాంక్ చీలి షర్మిల కోట్లు పడే అవకాశం ఉందనుకోవచ్చు కదా? అట్లా ఏం కాదు, అప్పుడు ఇది వరకైతే పోటీ చేస్తే వచ్చినాయి షర్మిల, మరి ఇక్కడ తెలంగాణలో వచ్చింది కదా, వచ్చేసి నిర్మల్ చేసిపోయింది, మళ్ళీ అక్కడ పోయి అన్న మీద పోరాటం. కొన్ని సీట్లు వస్తాయి, అంత రావు వస్తాయి అంత షర్మిల కొన్ని సీట్లు రావచ్చు. ఇక్కడ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి బీజేపీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా, వాళ్ళు కలిసి ఉన్నది అంతే, బీజేపీ అసలు రాదు అక్కడ. కానీ 10 seats ఇచ్చారు కదా బీజేపీకి, అక్కడ ఇచ్చారు రావాలి కదా, పచ్చాగా వాదిస్తానని ఇచ్చారా, ఏముంది అక్కడ డెవలప్మెంట్? అంటే ఏముంది, సెంట్రల్లో ఉంది ఏదో వాళ్ళలో ఉండి చేస్తున్నాడు జగన్, అంతే అంతకంటే ఏముంది. జగన్ గారు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ఇంకా తేలేదు, పోలవరం కానీ కంప్లీట్ చేయలేదు కదా 5 ఏళ్ళలో, సార్ ఎత్తే తెస్తాడేమో,
ఈసారి ఏమవుతుందో. సెంట్రల్ వాళ్ళు బీజేపీలు ఉంటే సార్ కంపల్సరీ వస్తాడు, వచ్చేకి పోతే పోరాడతాడు, గట్టిగా పోరాడతాడు. మరి అదే బీజేపీ వాళ్ళు జగన్ కి ఆపోజిట్ వస్తున్నారు కదా ఇప్పుడు. వస్తారు, వస్తే ఎలాగుంటది, అవి కామనే కదా పార్టీలు మారుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు జైలుకి పోయి వచ్చాడు కదా, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? కొంత సానుభూతి పడవచ్చు కానీ ఈసారి అయితే రాడు కంపల్సరీ. ఇప్పుడు పో ఆయన వచ్చాక వస్తే వస్తాడా? జనసేన బీజేపీలో కలుతున్నాడు, పచ్చగోదా తెచ్చాడా? సరే, పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు, సినిమాలకి సరిపోతారు లేక రాజకీయాలకు కూడా పనికొస్తారంటారా పవన్ కళ్యాణ్? ఏమి సార్ వస్తే ఒకటో రెండో సీట్లు రావచ్చు, అంతవరకు ఇది అంత ముందు పోయి వచ్చేదా ఒక సీట్ కూడా రాదు, ఒకటి వచ్చింది అంతే రాజోళ్ళు వచ్చింది. కనీసం ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేగా గెలుస్తారా? మరి అక్కడ ఏం కాదు, తెలియదు అక్కడ రాడు ఎవరు వేస్తారు. కంచేబొమ్మ పాదయాత్ర అంటాడు, కంచేబొమ్మ బాగోలేదు అంటాడు, నిగరలేని పార్టీది ఏదన్నది కట్ కాదు కదా. సరే, మీరైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, అధికారం వస్తాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడు. ఈసారి ఇచ్చిన హామీలు అవన్నీ మరి నెరవేరుస్తారా? మరి నెరవేరుస్తారు, ఎందుకు నెరవేరుస్తారు? నెరవేర్చలేదండి, కొన్ని పచ్చగా వాళ్ళు ఉండాలి కదా, లేకపోతే ఎలా వస్తారే? పచ్చగవాది కావాలి మెయిన్, అక్కడ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఏమి లేదు, వనరులు అక్కడ వస్తాయి, పచ్చగవాది ఉంటే వస్తుంది అక్కడైనా వనరులు. ఇతర దేశాల్లో కూడా వచ్చి చేస్తారు, ఏదన్నా ఇచ్చేయాలని కంపెనీలు వచ్చి అయ్యైతే డెవలప్మెంట్ అవుతుంది. ఏమి డెవలప్ అవుతుంది, అంతా తెలంగాణలో డెవలప్మెంట్ అయిపోయింది, ఎట్లా వస్తుంది? థ్యాంక్స్ సార్. హలో, నా మీ పేరు శ్రీనివాస్. ఓకే, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీ వస్తుంది అన్న అధికారంలో? టీడీపీ వస్తుంది, సివిఎల్ సీఎం అవుతాడు నెక్స్ట్. టీడీపీనే రావాలని ఎందుకు కోరుకుంటున్నారన్న? ఇప్పుడున్న ప్రెసిడెంట్ జగన్ పాలన తుక్లకు పరిపాలన ఉంది, సో సీబీఎల్ వస్తే మాకు బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే 5 ఇయర్స్లో చేశారు కదా సంక్షేమ పథకాలు ఇచ్చారు, అలాగే చూసుకుంటే పేదవాళ్ళకి ఉచిత పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడం ఏమనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇచ్చారు అంటున్నారు కానీ ప్రజల వద్దకు అసలు రాలేదు, అవి జస్ట్ టీవీలో షోయింగ్ చేయడం కోసమే మాత్రమే కానీ ప్రజల వద్దకు అయితే అసలు రాలేదు సంక్షేమ పథకాలు. అంటే మీకేమైనా పథకాలు అందాయంటారా? మాకేం పథకాలు అందలేదు. అంటే జగన్ గారి మీద వ్యతిరేకత ఉందంటున్నారా? వ్యతిరేకత బాగా ఉంది. అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ముగ్గురు కలిసి పోటీ చేయడం ఎందుకని? వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఫామ్ చేద్దామని కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచిని ప్రజలకు న్యాయం చేద్దామని ముగ్గురు ముందుకు వచ్చారు అంతే. పిఠాపురం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న? 100% గెలిచే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టారంటున్నారు కదా, ముద్రగడ పద్మనాభం గారిని అలాగే చూసుకుంటే మిథున్ రెడ్డి గారిని, ఇలా దేనికి పెట్టారు వాళ్ళు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం. నోయిస్, దానివల్ల పెట్టిన నోయిస్. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఆమె వంగ గీతా గారు ఉన్నారు కదా, ఎవరు పెట్టినా యూజ్లెస్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా జగన్ ఎమ్మెల్యే టికెట్ గెలుస్తాడో లేదో కూడా క్లారిటీ లేదు. 1970 నుండి చూసుకుంటే పులివెందల్లో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు ఇప్పటి వరకు, అయింది ఒక్కసారి కూడా. నెక్స్ట్ టైం చేంజ్ అవుద్ది, ఖచ్చితంగా చేంజ్ అవుద్ది. ఎందుకు అంత ధీమా అన్న? అది కడప కడప కానీ పులివెందల్ అంటేనే వైఎస్ ఫ్యామిలీ అంటారు కదా, అది ప్రజల వ్యతిరేకత వచ్చింది, ఇంట్లో మనుషులు నమ్మట్లేదు జగన్. ఫస్ట్ సరే, సొంత చెల్లెలు అన్నకు ఆపోజిట్ వచ్చింది కదా, మరి నిజంగానే అన్నకు ఆపోజిట్కి వచ్చిందా లేకుంటే అన్న చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు? ఆపోజిట్ ఏం కాదు, తనకి వాళ్ళ అన్న పరిపాలన మీద విరక్తి వచ్చింది, ప్రజలకు న్యాయం చేయట్లేదని భావంతో ఆపోజిట్ అయింది అంతే. అంటే కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలారెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇద్దరులో? ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ టీడీపీ గిన విజయం సాధిస్తే ఇప్పుడు పొత్తు కొనసాగిస్తుందా లేకుండా మధ్యలో విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, మ్యాక్సిమం కొనసాగిస్తుంది. ఏ ధైర్యంతో బీజేపీకి 10 సీట్లు ఇచ్చింది అనుకోవచ్చన్న పొత్తులో భాగంగా? సారీ, పొత్తులో భాగంగా ఏ ధైర్యంతో బీజేపీకి 10 సీట్లు ఇచ్చింది? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ ఏం లేదు కదా. బీజేపీకి సీట్లు ఎందుకు ఇచ్చింది, జనసేనతోటి పొత్తు ఎందుకు పెట్టుకుంది అంటే, వీళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పబ్లిక్కి మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూటమయ్యారు, కానీ వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మీకు మేము పెత్తనం చలాయించాలనే ఉద్దేశం అయితే ఏం కాదు, ఎలాగైతే పబ్లిక్కి మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూటమయ్యారు అంతే. ఓవరాల్గా మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరబోతుంది? టీడీపీ, టీడీపీ కూటమి. ఓకే, థ్యాంక్స్ అన్న. హలో బ్రో, మీ పేరు రాము అండి. బ్రో, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు అతను వచ్చేసి ఇప్పుడు తన సొంత జీవితం ఎంత లగ్జరీగా ఉందో మనకు తెలుసు, అలాంటిది ప్రజల కోసం వస్తున్నాడు, అలాంటప్పుడు ఏపీ ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకు వస్తామంటే, ఇప్పుడు ఆయన అంత లగ్జరీ వదిలేసుకొని మన కోసం వస్తున్నాడు అన్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వాలి.
బట్ ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి అతను చూస్తున్నాం మనం కూడా. ఇప్పుడు ఎంతవరకు ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే సినిమాలు చేస్తున్నాడు తర్వాత వచ్చేసి ఏదో ఒక ఖాళీ టైంలో వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నాడు. బట్ ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీ కూడా ఆయన నడిపించడానికి ఎంతో కొంత డబ్బు కావాలి, దానికోసం ఏం చేస్తున్నాడు సినిమాలు చేసుకుంటున్నాడు, ఎవరి వ్యాపారం వాళ్ళదే. మరి పొత్తు పెట్టుకోవడం గురించి ఏమంటారన్న, సీఎం కావాలంటే సింగిల్గా పోటీ చేయాలి కదా మరి. అవును, పొత్తు అంటే దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు ఎందుకంటే 175 సీట్లు పెట్టాలంటే ఇప్పుడు ఇతని కెపాసిటీ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతను వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఏదో వేరే విధంగా కానీ ఇప్పుడు ఏదో నార్మల్గా అటు ఇటు చేసి సంపాదిస్తలేదు డబ్బులు. అతను కష్టంతో అతను చేసుకుంటున్నాడు, చేసుకుంటున్నప్పుడు 21 సీట్లు మాత్రమే పెట్టుకునే కెపాసిటీ అతనికి ఉంది. పోయిన ఎలక్షన్లో మొత్తం అన్ని సింగిల్గా పోటీ చేసి నిలబడినారు కదా 2019లో, మరి ఈసారి ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోయినాడు? అప్పుడు అలా ఉన్నందుకే ఇప్పుడు ఒక్కడ సీటు కూడా గెలవలేదు అన్నాడు. కాకపోతే అతను కూడా ఒక కన్వెంట్ వచ్చింది, కాకపోతే తనకున్న బడ్జెట్ ప్రకారం ఒక 21 సీట్లు మాత్రమే తనకు గెలిచగలను అనే కెపాసిటీ అతనికి ఉంది. ఓకేనా, దానివల్లనే అతను 21 సీట్లు ఎంచుకున్నాడు. దాని ప్రకారం ఇప్పుడు ఎన్ని వస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం, కానీ కాకపోతే వీళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేసినండి జగన్? ఒకటి మాట చెప్పండి నాకు, ఏం చేస్తాడు జగన్? అతను ఏం చేసినా కూడా ఇప్పుడు మన ఎవరు ఆంధ్ర ప్రజలు ఉన్నారు వాళ్ళని అడగండి మీరు, కాదంటే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు వలస వచ్చారు హైదరాబాద్కి వచ్చిండ్రు, వాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది ఏం చేసిన వాడు, ఏం చేయలేదు, వేస్ట్ కదా. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి జగన్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకున్నాడంటే ఇప్పుడు అతనికి వచ్చేసి ఇప్పుడు 175 ఎమ్మెల్యేలు చంద్రబాబు ఉన్నాడు కాదనట్లేదు. బట్ కాకపోతే ఇప్పుడు ఇతనికి ఉన్న బడ్జెట్ ప్రకారం పవన్ కళ్యాణ్కి లేరు అది, కాకపోతే పొత్తు పెట్టుకున్నాడు ఒక 21 సీట్లు తీసుకున్నాడు. దీంట్లోనైనా కనీసం ఇంతకుముందంటే ఒక సీటు కూడా గెలవలేదు, ఒక ఎంతో కొంత ఇప్పుడు 21 వస్తాయనే కాన్ఫిడెంట్తోనే ఇప్పుడు అవి ఎంచుకున్నాడు కదా, ఎంచుకున్నాడు. ఈ 21 అయితే మీరు చేయండి, చేసిన తర్వాతకి మీరు ఇప్పుడు ఈ 21కి ఇలా గెలిపిస్తే మళ్ళీసారి ఏం చేస్తాడు 175 పెట్టుకుంటాడు. ఓకేనా, ఇంతకుముందు అన్ని పోటీ చేసినా కూడా ఒక్కటి కూడా గెలిపించలేదు, ఏ నమ్మకంతోనే పెట్టుకుంటాడు 175 అంతే కదా. దానికోసం ఒక 25 పెట్టుకున్నాడు, 21 పెట్టుకున్నాడు, ఆ 21 గెలిపించండి, అతను కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తే నెక్స్ట్ టైం 175 పెట్టుకుంటాడు అంతే. సరే, ఒకవేళ చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుందండి, ఎందుకంటే బట్ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇంతకుముందు ఎంత చేసింది అనేది మనకు తెలుసు. ఇక హైదరాబాద్లో ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేసిందో చంద్రబాబు నాయుడే చేసిండు. ఓకేనా, ఇప్పుడు వచ్చిన కేసీఆర్ కానీ వీళ్ళు ఏం ఎవరేం చేయలేదు, బట్ ఆయననే చేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఛాన్స్ ఇవ్వండి మీకు ఆంధ్రాలో, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు మన జగన్ ఏం చేసిండో దానికి మించి చేస్తాడు. ఆ కంటెంట్ మీరు పెట్టుకోవాలి కదా, క్లారిటీ నేను ఇస్తాను. పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మీరు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు 175 సీట్లు ఉన్నాయి, దాంట్లో వచ్చేసి కనీసం ఒక్కటైనా గెలిపించారా? కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలిపించలేదు మీరు. అలాంటి ఆంధ్ర ప్రజల్లో దృష్టి అది, మనం ఏం చేయలేము దానికి. ఓకేనా, అలాంటప్పుడు అతనికి ఏంటంటే దాని కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈసారి ఏం చేస్తున్నావు ఒక 21 సీట్లు మాత్రమే చేస్తున్నాడు. ఈ 21 సీట్లు మీరు గెలిపించండి, గెలిపిస్తే అతనికి వచ్చేసి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మేము అన్ని చేసాం ఒకటి కూడా గెలిపించలేదు, ఇప్పుడు 21 ఉన్నాం, ఆ 21 గెలిపించారు, నెక్స్ట్ ఏం చేస్తారు 175 చేస్తాడు. ఓకేనా, మీరు అంతేగాని ఇప్పుడు 21 పెట్టుకుని ఒక 10 గెలిపించాను అనుకో, తను ఏం చేస్తారు నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా కొట్టు పెట్టుకుంటాడు. ఎందుకోసం మీరు, ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు, మీరు నమ్మాలి. మీరు కూడా ఎవరైనా కానీ మీరు ఇప్పుడు ఇంత లగ్జరీ బడ్జెట్ ఇప్పుడు లగ్జరీ లైఫ్ వదిలేసి వచ్చింది అన్నప్పుడు మీరు కూడా నమ్మాలి. మీరు నమ్మట్లేదు ఎంతవరకు ఉన్నా కానీ, ఇప్పుడు ఏదో స్కూల్లో ఇప్పుడు మీ పిల్లల్ని చదివిపిస్తారు చేస్తారు అది ఒక్కటే చూస్తున్నారు కానీ ఇప్పుడు ముందు డెవలప్మెంట్ ఏందనేది దాన్ని మీరు ఆలోచించట్లేదు. ఓవరాల్గా మీరు ఏమంటారు, రాబోయే ఎన్నికల్లో పొత్తు విజయం సాధిస్తుంది అంటారు? 100% పొత్తు విజయం సాధిస్తుంది, జగన్ పడ అయిపోయింది, అతను లైఫ్లో గెలవాడు, ఇది క్లియర్ అండి.